రెండోది ఏంటంటే నిన్న మొన్న మాట్లాడినప్పుడు చాలామంది ఆడపిల్లలు మా కుటుంబాన్ని ఎంత ప్రేమించారో, వాళ్ళు ఎంత బాధపడ్డారో నిన్న ఇక్కడ సార్ మాధవిలత తర్వాత పాపం చాలామంది ఆడవాళ్ళ ఎక్కడిది ఎస్ఆర్ నగర్లో మాట్లాడారు పిల్లలు. మేము ఇంకా వాళ్ళని రెచ్చగొట్టలా, ఒకసారి చూసుకోండి అంటే అది వేరే ఉంటుంది. మేము ఎవరిని డిస్కరేజ్ చేస్తాం, వాళ్ళు వాళ్ళ ప్రేమ. అలాగే మా ఆర్టిస్టులు మా పవన్ అన్న మమ్మల్ని అంటుంటే వాళ్ళ మాటకి నాకు కష్టం వేసింది. అరే ఈ ఆడపిల్ల కోసం అందుకని వచ్చాను నేను ఇక్కడికి. ఎవరో పబ్లిసిటీ కోసం చేసి హడావిడి చేసే వాళ్ళ కోసం రాలా. నిన్న నిజంగా నిన్న మాట్లాడారు చూడండి, సమస్య కోసం ఈ దళారీ వ్యవస్థ గురించి, పేమెంట్స్ గురించి, వర్క్ ఎన్విరాన్ వాళ్ళ కోసం వచ్చి వాళ్ళ సమస్య కోసం వచ్చా. దయచేసి తప్పుగా మీరు రాంగ్ వెళ్ళొద్దు ఎవరు. రెండోది ఏంటంటే మీ లాస్ట్ మాట చెప్పి మీ కంక్లూడ్ చేస్తాను. మా తల్లిని అన్నందుకు మేము రియాక్ట్ అయినా సమాజం నుంచి మాకు చాలా మద్దతు వస్తుంది. ఈ మాట ఎవరన్నా, ఆ మాట మీలో ఎవరన్నా ఒకళ్ళని భరించగలరా? ఆవిడ మాట్లాడే ఆ స్త్రీ మిమ్మల్ని ఎవరో ఒక మాట అంటే భరించగలరా మీరు అని అనిపించుకోండి. బట్ మేము భరించాం అంటే కారణం వీఆర్ పవర్ఫుల్, మేము బలవంతులం కాబట్టి భరించాం. ఆడ కూతురు కాబట్టి ఏమనుకుంటే సైలెంట్గా వెళ్ళిపోతున్నాం. నేను మా అమ్మని అడిగాను, నేను లాస్ట్ వెళ్ళిపోతున్నాను ఫినిషింగ్ టచ్. మా అమ్మని అడిగా, మా అమ్మకు అసలు ఏమీ తెలీదు. అమ్మా ఇలా అన్నారు నిన్ను, ఏంటమ్మా అంటే మా అమ్మ పెద్దగా నవ్వేసింది. పోన్లేరా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే పట్టించుకోవద్దు, వదిలేయండి. అమ్మ చాలామంది ఆడపిల్లలు నిన్ను ఎంత చాలామంది అమ్మాయిలమ్మా, మా అమ్మ చాలామంది అబ్బాయిలు ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ పబ్లిక్ అమ్మా, మా అమ్మని ఇలా అంటారా అని నేను గురించి అన్నారమ్మా. అక్కడ నా మనసు చెలించిపోయిందమ్మా, అంత ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళు అని అంటే మా అమ్మ అంది పోన్లే నాన్న అంటే అన్నారు. వాళ్ళు ఎవరిని తిట్టద్దని చెప్పు, పోనీ ఇష్యూ ఇక్కడితో క్లోజ్ చేసేయండి, వాళ్ళు కూడా ఆడపిల్లలే కదా. బట్ నువ్వు చేయాల్సిన పని చేయనన్న, అమ్మని ఇలా చెప్పాలనుకున్నానంటే చేయనన్న, వాళ్ళ కోసం ఏదైనా చేయని మమ్మ పంపించింది. ఐ కేమ్ ఫ్రమ్ మై మదర్, మా అమ్మ చెప్తేనే వచ్చాను ఇక్కడికి నేను, మా అమ్మ కూడా చెప్పింది చేయనన్నాను. సో మాకంత నిబద్ధత ఉంది, అంత కంట్రోలింగ్ పవర్ ఉంది కాబట్టి దయచేసి అయితే ఇవన్నీ మా విషయాలు పక్కన పెట్టండి, ఇష్యూ ఇది. సో వీల్ అడ్రస్ ఇట్, ఇక్కడతోటి ఎండ్ చేసేయండి. మళ్ళీ దీని మీద మళ్ళీ మీడియాలో డిస్కషన్ పెట్టద్దండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్.